మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకరికల్లు మండలంలోని అన్ని గ్రామాల్లో మధ్యాహ్నం వరకే వ్యాపారాలు నిర్వహణ. అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం స్వాధీనం, ముగ్గురి అరెస్ట్. మంచినీరు కోసం 2 కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకుని కాలినడకతో ప్రయాణం సాగిస్తున్న గిరిజన మహిళలు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడిపై సినీ నటుడు బాబు మోహన్ ఓ పాటను రూపొందించారు. మైనింగ్ మాఫియా నల్లమట్టికి నామం. అక్రమ గావెల తవ్వకాలు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అక్రమార్కులు. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. డీటెయిల్స్ చూస్తే, గుంటూరు జిల్లా నకరికల్లు కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ఆదివారం నుండి మధ్యాహ్నం వరకే షాపులు నిర్వహించుకోవాలని నకరికల్లు ఎస్ఐ పి ఉదయబాబు వ్యాపారులకు సూచించారు. నకరికల్లు మండలంలో అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్న హోటళ్లు, టీ స్టాళ్లు, చిల్లర కొట్టు, ఫ్యాన్సీ షాపులు, తోపుడు బండ్లు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మూసివేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని అన్నారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే అపరాధ రుసుం విధిస్తామని అన్నారు. మండలంలో కరోనా నివారణకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు, శానిటైజర్ వాడాలని, అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని, ఈ నెల 28వ తేదీ నుండి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వారికి ప్రభుత్వం ఉచిత టీకా ఇస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ యొక్క టీకా కోసం రిజిస్టర్ చేసుకోవాలని నగరికల్లు ఎస్ఐ పి ఉదయబాబు తెలిపారు. మండల ప్రజలకు పోలీసు వారి విన్నపం. మనందరికీ తెలుసు, కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా మండలంలో కూడా విపరీతంగా కేసులు వస్తూ ఉన్నాయి. సుమారుగా ఇప్పటికే 70 కేసులు మండలంలో క్రాస్ అయిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది చనిపోయినట్లుగా కూడా మనం రికార్డ్స్ లో ఉన్నాయి. కాబట్టి మండల ప్రజలందరూ ఇప్పటికైనా దయచేసి అప్రమత్తం అవ్వండి. పోలీసు వారిని చూసి మేమేదో ఫైన్ రాస్తామని మీరు భయపడి మాస్కులు పెట్టుకోవడం కాదు, అదొక బాధ్యతగా మీరు మనం నష్టపోకూడదు, మన పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉండాలి తప్ప పోలీసులు ఫైన్ వేస్తారనో లేకుంటే పోలీసు ప్రశ్నిస్తారనేటువంటి ఉద్దేశంతో కాకుండా ఒక బాధ్యతగా తప్పక అందరూ కూడా మాస్కులు ధరించి మాత్రమే బయటకు రావాలి. అది కూడా బయటకు వచ్చేటప్పుడు తప్పని పరిస్థితులు అయితే మాత్రమే బయటకు రండి తప్ప అనవసరంగా బయటకు వచ్చి బయట తిరిగి గుంపుల్లో తిరిగి కరోనా బారిన పడి ఇబ్బందులకి గురి కాకూడదని సందర్భంగా మండల ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి చేతులు జోడించి మీకు నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా మాస్కు, సామాజిక దూరం పాటించండి. పోలీసులు ఫైన్ విధిస్తారనేటువంటిది ధోరణితో కాకుండా బాధ్యతగా మన వల్ల ఎదుటి వ్యక్తికి స్ప్రెడ్ అవ్వకూడదు, లేదా ఎదుటి వ్యక్తి నుంచి మనకి ఈ యొక్క కరోనా బారిన పడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మాస్కులు పెట్టాలి తప్ప మేమేదో ఫైన్ ఇంపోజ్ చేస్తామని కాకుండా బాధ్యతగా తీసుకుంటారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు నుంచి మన మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కేసులు పెరుగుతున్న ఉద్దేశంతో మండలం మొత్తం కూడా 3 గంటలకల్లా షాపులన్నీ క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించి ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా, ఎక్కువ మంది ఇబ్బందులకు గురి కాకుండా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం వారు 28వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ 18 సంవత్సరాల వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకుని చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకొని అవకాశమంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న 1968 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు నరసరావుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తెలిపారు. నరసరావుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల నకరికల్లు మండలం చీమల మరి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మహేంద్ర ఆటోలో టమాటా బాక్సుల మధ్య మద్యం బాక్సులను పెట్టి తరలిస్తున్నట్లు, షిఫ్ట్ డిజైర్ వాహనంలో మరికొన్ని మద్యం బాక్సులు తరలిస్తున్నట్లు తెలిపారు. వీరికి పైలట్ గా చీమలమరి గ్రామానికి చెందిన రాచవరపు వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. 2 వాహనాల్లో 1968 మద్యం బాటిల్స్ ను 41 బాక్సుల్లో తరలిస్తున్నట్లు తెలిపారు. ముద్దాయిలు ధూళిపళ్ళ కిరణ్ కుమార్, యార్లగడ్డ భానుప్రకాష్ ను అదుపులోకి చేసుకున్నట్లు తెలిపారు. రాచవరపు వెంకటేశ్వర్ల ద్వారా గత 6 మాసాల నుండి గ్రామానికి మద్యం సప్లై చేస్తున్నట్లు తెలిపారు. నరసరావుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో యూనిట్ పరిధిలోని నరసరావుపేట స్టేషన్ లిమిట్స్లో ఉన్న నకరేకల్ మండలం చీమలమర్రి గ్రామ సమీపంలో తెల్లవారుజామున రూట్ వాచ్ చేస్తుండగా తెలంగాణ వైపు నుంచి ఒక మహేంద్ర ఆటో, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు మరియు ఒక మోటార్ సైకిల్ రావడం గమనించడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో వాళ్ళని ఇమీడియట్గా నిలుపుదల చేసి చెక్ చేస్తే ముఖ్యంగా ఈ ఏదైతే మహేంద్ర ఆటో ఉందో దాంట్లో టమాటా క్రేట్స్ పెట్టుకొని ఉన్నారు, పైన కిందంతా కూడా మద్యం బాక్సులు పెట్టుకొని ఉన్నారు.
అదేవిధంగా స్విఫ్ట్ కారులో కూడా మద్యం బాక్సులు ఉన్నాయి. మొత్తం వాళ్ళిద్దరూ కూడా ఎవరు, ఆ కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆటో తీసుకొస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళు ఎవరంటే ఈ ధూళిపాల కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, ఇతను తెలంగాణలో కుత్బుల్లాపూర్లో ఉంటాడు. అదేవిధంగా యార్లగడ్డ భానుప్రకాష్, ఇతను నాచారం ఏరియాలో ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు ఇక్కడ తీసుకొని వస్తూ వాళ్ళకు పైలట్గా మోటార్ సైకిల్లో ఒక వ్యక్తి, అతని పేరు రాజవరపు వెంకటేశ్వర్లు, ఇతను చీమలమర్రి గ్రామ వాస్తవ్యుడు, నకిలేకల్ మండలం. ఇతని ద్వారా అక్కడ చీమలమర్రి గ్రామంలో సరుకు సప్లై చేయడం కోసం వస్తూ ఉన్నారు. వీళ్ళు గత 6 మంత్స్ నుంచి కూడా ఈ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. ఈరోజు మేము సక్సెస్ కావడం జరిగింది. ఆ బాక్సులన్నీ మేము కౌంట్ చేయగా 41 మద్యం కేసులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 48 బాటిళ్ళు ఉన్నాయి, 1968 బాటిళ్ళు. ఈ వీటి యొక్క మొత్తం విలువ సుమారు, లిక్కర్ యొక్క విలువ 4 లాక్స్ మన ఆంధ్రప్రదేశ్ ధరల ప్రకారం. అదేవిధంగా కారు, దానికి అదనంగా కారు, మహేంద్ర ఆటో మరియు మోటార్ సైకిల్ బజాజ్ ప్లాటినం, ఈ మూడింటిని కూడా సీజ్ చేసి ఆ ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు ఈ లిక్కర్ను మిరియాలు కూడా హలో తీసుకొని వస్తున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని కేశానుపల్లి గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాచేపల్లి జనసేన పార్టీ నాయకులు తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేడు న్యాయం వైపు నిలబడి సత్యమార్గంలో నడిచే మా నాయకుడు పవన్ కళ్యాణ్కి రావడం ఎంతో బాధగా ఉందని, ఆయన త్వరగా కరోనా బారి నుండి కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మధు, కోట అశోక్, కాకర్ల భాను, చీమట మణికంఠ, చీమట రాజేష్, వెలిశెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన అధ్యక్షుల వారికి కూడా కరోనా మహమ్మారి సోకటం. ఎప్పుడు కూడా ధర్మం కోసం పరితపించే వ్యక్తి, న్యాయం వైపు నిలబడే వ్యక్తి, సత్యం కోసం ఎప్పుడూ కూడా పోరాటం చేసే పవన్ కళ్యాణ్ గారు కూడా కరోనా మహమ్మారి రావడం చాలా బాధాకరమైన విషయం. ఆ కరోనా మహమ్మారిని జయించి పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని ఈ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడులాగా ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలని చెప్పి దాచేపల్లి మండల జన సైనికులందరం కూడా రావణపల్లి శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా రెంటచింతల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ సురేష్ నాయక్ మాట్లాడుతూ, నేటి నుండి లాక్డౌన్ రెంటచింతల మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కరోనా కట్టడికి సర్పంచ్లు, వార్డు సభ్యులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని తహసీల్దార్ సభావత్ సురేష్ కోరారు. కోవిడ్-19 రెండో విడత చాలా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కరోనా కట్టడిపై మండలం మొత్తం శనివారం నుంచి లాక్డౌన్ అమలుపరచమని స్థానిక మాచర్ల శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇకపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు నిర్వహించుకోవాలని, కోవిడ్-19 నియమ నిబంధనలు పాటిస్తూ వర్తకులు వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. మాస్క్ ధరించిన వారికి అమ్మకాలు జరపాలన్నారు. దుకాణాల వద్ద కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా వ్యాపారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వర్తకులు అమ్మితే దుకాణాలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఎంపీ వైద్యులు తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లు, జ్వరం, నొప్పులు, ఇతర కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా వచ్చిన ఎడల ఆ ఏరియా ఏఎన్ఎంకు తెలియపరచాలని, అలా కాకుండా వైద్యం అందించి పేషెంట్కి ఏమైనా జరిగినా, అతని వల్ల ఇతరులకు ఏమైనా జరిగినా ఆ ఆర్ఎంపీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్ల వారికి కూడా ఎటువంటి మినహాయింపు లేదని, ఎమర్జెన్సీ వాటికి మాత్రమే అవకాశమని తెలిపారు. నేటి నుండి సాయంత్రం 4 నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణకు ప్రజలంతా పాటిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ముద్దాయిలు వినియోగించిన కారు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ప్రస్తుతానికి వేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించిన పిహెచ్సి డాక్టర్స్ దగ్గరికి వచ్చి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేయండి. అట్లాగే కూరగాయలు కూడా, కూరగాయలు కానీ ఏవైనా సరే ఉదయం 6 to 4 వరకు నిత్యావసర సరుకులు దానికి పర్మిషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత అయితే ఎటువంటి పర్మిషన్స్ ఎవరికి ఏమి ఉండవు.
అన్ని కూడా లాక్డౌన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా ఎవరు వచ్చినా సరే గ్రామాల్లో, ఏ గ్రామంలో అయినా సరే, రెండు జంటల టౌన్లో అయినా, మా గ్రామంలో అయినా, ఎక్కడైనా సరే మాస్క్ లేకుండా ఉంటే పెనాల్టీ, 100 రూపాయలు పెనాల్టీ విధించడం అనేది జరుగుతుంది. శానిటేషన్ కూడా బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి అందరూ కూడా ఈ నియమాన్ని, కరోనా నియమ నిబంధనలు పాటించవలసిందిగా తెలియజేయమైంది. అట్లాగే ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే లోకల్లో ఎవరికైనా సరే ఏమైనా ఫీవర్స్ వచ్చినా వాటి వచ్చినా చూస్తే కనుక వాటికి సంబంధించిన వాళ్ళకి జ్వరం ఏమీ వస్తుంటే ముందుగా ఆ రోజు ఏమైనా చూస్తే కనుక ఆ ట్రీట్మెంట్ దగ్గరలో ఉన్న ఏఎన్ఎంకి కంపల్సరీగా తెలియజేయాలి. ఒకవేళ తెలియజేయకుండా సివియర్ కండిషన్స్ అయ్యి పలానా వాళ్ళ దగ్గర చూపించుకుంటున్నాము అని చెప్పనని ఆర్ఎంపీ డాక్టర్ నేను చూపించుకుంటే తర్వాత వాళ్ళు సీరియస్ అయితే కనుక వాళ్ళ మీద చట్ట ప్రకారం నిబంధనలు, కోవిడ్ నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ సమాముఖంగా తెలియజేయడం. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమరెళ్ల గ్రామం సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గొర్రెలను పరిశీలించిన శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్. అనంతరం బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో సుమారు 40 నుంచి 50 వేల మంది చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. చనిపోయిన ఒక్క గొర్రెకు 6,000 చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చూస్తామన్నారు. ఈ ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గొర్రెలు చనిపోవటం, ఇద్దరు రైతులకి బాగా దెబ్బలు తగ్గటం చాలా బాధాకరం. వలసపోవటం వలన ఇది జరిగింది. రాత్రి సమయంలో కారు కూడా బాగా స్పీడ్గా రావటం, డ్రైవరు యాక్సిడెంట్ చేసి రైతుల మీదకే వచ్చి వాళ్ళని కొట్టపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ కారకులైన డ్రైవర్ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గవర్నమెంట్ పరంగా చనిపోయిన గొర్రెలకి 6,000 రూపాయలకిన రైతులకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం, నష్టపరిహారం చెల్లిస్తాం. అదేవిధంగా మళ్ళా ఈ గొర్రెల సొసైటీ చైర్మన్ గారితో మాట్లాడి వీళ్ళకి మళ్ళీ ఆర్థిక సహాయం ఇచ్చే ఏర్పాటు చేసి మళ్ళీ వీళ్ళు గొర్రెలు కొనుక్కునే ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ పక్షాన మేము అందరూ చూసుకుంటాం. ముఖ్యంగా ఈ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది. తప్పకుండా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఆ డ్రైవర్ మీద యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుని తప్పకుండా వారి మీద సర్కార్ పరంగా ఏదైతే ఉన్నాయో శిక్షణలు వారి మీద తీసుకుంటాం. మంచినీరు కోసం 2 కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకుని కాలి నడకతో ప్రయాణం సాగిస్తున్న గిరిజన మహిళలు, నీటి కోసం వలసరిపోతున్న గిరిజనులు. 10 సంవత్సరాల క్రితం 10 గిరిజన కుటుంబాలు ఖాళీ చేసి ఇతర గ్రామాలకు వలస వెళ్లారు. విశాఖ జిల్లాలోని అడవి ప్రాంతంలో నివసిస్తున్న కొన్ని కుటుంబాలకు మంచినీటి, వీధి దీపాలు, రోడ్లు, మురుగుదొడ్లు, మౌలిక వసతులు కల్పించాలని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా రావికంత మండలంలోని చీమలపాడు పంచాయతీ కొండ గ్రామాలైన జీలుగుల గ్రామంలో 13 గిరిజన కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. మంచినీళ్లు, ఊటనీరును ఎదురు బొంగు సాయంతో ధోని ఏర్పాటు చేసుకుని నీరు తాగుతున్నారు. ఈ నీటిని తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఎత్తైన కొండ గ్రామానికి రోడ్డు లేకపోతే డోలి మోసుకుంటూ కళ్యాణ రిజర్వాయర్ దగ్గరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో తరలిస్తే కానీ వైద్య సదుపాయం లేని పరిస్థితి ఏర్పడింది. గతంలో 15 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో 30 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉండేవారు. వేసవకాలం వచ్చిందంటే త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అనేక సమస్యలతో బాధపడేవారు. త్రాగునీరు లేక కొన్ని కుటుంబాలు వలసపోవడంతో ఆ గ్రామంలో జనాభా సంఖ్య తగ్గింది. గ్రామస్తులు పాంగి చిలకమ్మ, పి గౌరమ్మ, పి కుమారి తన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పసుపులగొండ గ్రామంలో మేము నీళ్ళు లేకుంటే ఎంతో బాధపడుకొని ఉంటున్నాము. ఘాట్లో నీళ్లు మోత ఎంతో బాధతో మోస్తున్నాము. మాకు ఎవరు కూడా పట్టింపు అవ్వట్లేదు, ఎవరు మాకు కూడా సాయం అవ్వట్లేదు మాకు ఎవరు. మేము ఎంతో బాధతో నడుచుకొని ఉంటున్నాము. అంత ఘాటికి 2 కిలోమీటర్లు మేము బిందెలు పట్టుకొని నీళ్ళు కస్తున్నాము. మాకు ఎవరు అధికారులు కూడా మాకు మాటకి పట్టింపు అవ్వట్లేదు, మాకు ఎవరు కూడా సాయం చేయట్లేదు. మేము ఎంతో బాధతో ఉంటున్నాము. అంతా ఘాటికి మాకు రోడ్డు లేదు, ఏమి లేదు. మాకు ఏ అధికారులు కూడా మాకు పట్టింపు చేయట్లేదు. మేము ఎంతో శ్రమలు బాధలు ఓర్చుకొని ఉంటున్నాము. మాకు డాక్టర్కి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిలో ఉంది. మాకు రోడ్డు రాలని ఎంతో బాధతుంటున్నాం. కానీ మాకు ఎవరు కూడా మేము చెప్పిన మాట అయితే పట్టింపు చేయట్లేదు. కానీ మాకు ఏ అధికారులు కూడా మాకు సాయం చేయట్లేదు,
ఎవరు కూడా మాకు మేము చెప్పిన మాట అయితే ఎవరు కూడా వినట్లేదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడిపై సినీ నటుడు మోహన్ బాబు ఓ పాటను రూపొందించారు. అనవసరంగా బయట తిరగరాదు, ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే ఉండండి, కరోనా వైరస్ ని నియంత్రించవచ్చు అనే నినాదంతో పాట రూపంలో తెలియజేసిన సినీ నటుడు కమెడియన్ బాబు మోహన్. అమ్మో రామలింగ రామలింగ రామ రామలింగ కరోనా కర్ఫ్యూ బాబోయ్ రామలింగ ఓరి సోమలింగ ఇది కరోనా కాలం ర సోమలింగ రామలింగ ఓరి సోమలింగ నువ్వు పోకుర బయటికి సోమలింగ రామలింగ ఓరి సోమలింగ జర చెప్పేది వినుకోండి సోమలింగ కంటికేమో కనబడది తమ్ముడ రామలింగ అంటుకున్నా తెలవదిరా తమ్ముడ సోమలింగ ఆడిడా నువ్వు తిరిగి తమ్ముడ రామలింగ ఇంటికి పోయి అంటీ ఎగురా తమ్ముడ సోమలింగ రామలింగ ఓరి సోమలింగ నువ్వు ఆగంగా కుర రామలింగ సోమలింగ ఓరి రామలింగ నువ్వు ఆగం జయ్యకుర సోమలింగ పెద్దల మాట సత్తి మూట చెప్పింది వినురా రామలింగ బతికుంటే బల్సాకైనా తిని బతకొచ్చుర సోమలింగ మూతికేమో మాసుకేసుకో తమ్ముడ రామలింగ చేతులకేమో శానిటైజర్ రాసుకో సోమలింగ శానిటైజర్ అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్ల నేరడల్ల అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్ల నేరడల్ల అల్లల్ల నేరడి అల్ల నేరడి తల్లడిల్లుతుంది ఇండియా అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్లాడుతుంది దునియా. విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకి సంబంధించిన పాత గాజువాకలో నిర్మిస్తున్న భవనానికి అనుమతులు లేవంటూ జీవీఎంసీ అధికారులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో భవనాన్ని కూల్చివేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేశారు అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని, కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవనాలను అధికారులను అడ్డుపెట్టుకుని కూల్చివేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు న్యాయాన్ని నిలబెట్టేవారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్తాను. న్యాయం వైలేషన్ చేయలేదని చెప్తున్నా, ముందు నోటీస్ ఇవ్వలేదు అని చెప్పాను. వైలేషన్ కాబట్టి ఎక్కడెక్కడ వైలేషన్ చూపించమనండి, రోడ్డు డిసైడ్ చేయి. నమస్కారం అండి. మరి ఈరోజు జీవీఎంసీ వాళ్ళు రాత్రి అంటే వేకుజామున 3:30 to 4 o'clock వచ్చి సుమారు 150 మంది పోలీసులతో అలాగే భారీ సంఖ్యలో సిబ్బందిని తీసుకొచ్చి నా బిల్డింగ్కి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మరి అది డిస్మెంటల్ చేయడం జరుగుతుందండి. ఇది నాకు లాస్ట్ ఇయర్ జూలైలో నాకు ప్లాన్ అప్రూవల్ వచ్చింది. ప్లాన్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకా దపదపాలుగా మేము నిర్మాణం చేసుకొస్తున్నాం. అయితే ఈ నిర్మాణంలో నాకు ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా ఏదైతే ఉందో దాంట్లో మేము కొంత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఎగ్జిస్టింగ్, ఇప్పుడు నా వాదన ఏంటంటే ఎగ్జిస్టింగ్ రోడ్డు ల్యాండ్ రోడ్ ఎక్విజిషన్ 200 అడుగులకి అక్కడ సెట్ బ్యాక్ 7 మీటర్లు విడిచిపెట్టి నేను కడుతున్నాను. దానికి వీళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వకుంట ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో ఎక్స్టెన్షన్ ఉంది కనుక అక్కడ మీరు విడిచిపెట్టాలనేది వాళ్ళ వాదన. నేనన్నా నా వాదన వినిపించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాలి కదా అని. కానీ కేవలం మరి విజయసాయిరెడ్డి గారు ఒక పైచాచిక ఆనందం పొందుతున్నారు వాళ్ళు. ఎలాగంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ లేకపోతే వారు పిలిచిన వెంటనే రాకపోయేసరికి ఒక పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే కేవలం కక్షపూర్తిగా అంటే నేను వాళ్ళు దారికి రాలేదనో లేకపోతే వాళ్ళు పిలిచిన వెంటనే స్పందించలేదనో ఒక ఆలోచన నేను అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా అది మంచి పద్ధతి కాదు. ఇది ఒక పైచాచిక ఆనందం పొందుతున్నారు ఆయన. ఇది వైజాగ్ ప్రజలు ఎవరు కూడా సహించరు. ఇది రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లేకపోతే ఆ నిర్మాణానికి ఎవరికైనా సరే ఒక వాదనకి అవకాశం ఇవ్వాలి. ఏసీపీ గారు వచ్చారు, మేము నోటీస్ ఇచ్చామన్నారు. ఫస్ట్ అయ్యా మీరు నోటీస్ ఇచ్చారన్నారు కదా, అమ్మవారి గుడి అక్కడే ఉంది,
ప్రమాణం చేసి చెప్పండి అన్న. ఇద్దరు నేను ఇవ్వలేనని చెప్తాను, మీరు ఇచ్చారని చెప్దామంటే మళ్ళీ మాట్లాడేసి లేదు లేదు మేము కొట్టచ్చు, మాకు కొట్టే అధికారం ఉందండి. మరి కొట్టే అధికారం ఉన్నా కొట్టుకోండి, మరి ఇంకెందుకు అయితేనే. కానీ ఇది పద్ధతి కాదు. మీరు ఒక విజయసాయిరెడ్డి గారికి దఫేదారులా పనిచేయొద్దు. ఇది ఒక వ్యవస్థ, అఫీషియల్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకు ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది, ఒక న్యాయబద్ధంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పాను. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అది ఆ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు. కేవలం ఆయన ఇగో సాటిస్ఫై చేయడం కోసం ఆయన మరి ఆ పైచాచిక ఆనందం ఎందుకు పొందుతున్నారు నాకు అర్థం కాలేదు. ఇంకా దాంతో అలా నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి. ఎందుకంటే ఒక నిర్మాణం చేసి 3 స్లాబ్లు అయిన తర్వాత, ఏ 3 స్లాబ్లు అయిన తర్వాత ఏ రోజు కనిపించలేదు వాళ్ళకి? నేనేమో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా బిల్డింగ్ ఖాళీ చేసి 2 సంవత్సరాలు ఖాళీగా పెట్టుకుని, మరి వీళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ప్లాన్ అప్రూవల్ వచ్చింది, ఇప్పుడు అప్పుడే స్టార్ట్ చేసాం కదా. ఎగ్జిస్టింగ్ ఎక్విజిషన్ ఎంత జరిగింది? ఎగ్జిషన్కి తగ్గట్టుగా ఉన్నదా లేదా? 200 రోడ్డే ఇప్పుడు ఆ హైవేని కూడా డీనోటిఫై చేశారు. హైవే ఎక్కడుంది? హైవే ఆనందపురం నుంచి అటు వెళ్ళిపోయింది. మరి అలాడేటప్పుడు కూడా ఇలాగ చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా మాచర్లపట్నంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రస్తుతం కోవిడ్-19 విజృంభిస్తున్నందున కారణంగా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్ లో సూచనలను అనుసరించి దేవాదాయ శాఖ సూచనల ప్రకారం వార్షిక బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి పి కృష్ణంరాజు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27 జరిగే కళ్యాణాన్ని అర్చకుల సమక్షంలో ఆలయ సంప్రదాయాలను అనుసరించి ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వచ్చే నెల 2న జరిగే రథోత్సవం కూడా రద్దు చేసి దేవస్థానంలోనే స్వామివారికి విశేష పూజలు అర్చకుల సమక్షంలో ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సూచనల మేరకు ఈ నెల 25 నుండి 10 రోజుల పాటు దర్శనాలు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చలమాచలం భరద్వాజాచార్యులు ఆలయ ఈవో పొప్పుల కృష్ణంరాజు పాల్గొన్నారు. అనగా ఈరోజు 25వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. ఈసారి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు కరోనా వ్యాప్తి వల్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా అర్చకులచే నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా అర్థం చేసుకోగలరు. అలాగే ఆలయంలోకి వచ్చేటువంటి భక్తులు కంపల్సరిగా మాస్కు శానిటైజింగ్ చేసుకుని సామాజిక దూరాన్ని పాటించి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఆలయంలో ఎలాంటి తీర్థ ప్రసాదాలు కానీ ఇవ్వకూడదు కరోనా వల్ల. అలాగే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం 27వ తారీఖున నిర్వహించబడుతున్నాయి. స్వామివారి యొక్క కళ్యాణం కూడా ఏకాంతంగా నిర్వహించబడుతున్నాయి. అలాగే అందరూ కూడా ఈ యొక్క ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి భక్తులందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించి శానిటైజ్ చేసుకొని మాస్క్ కంపల్సరిగా పెట్టుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. ఆలయంలోనే మాత్రమే నిర్వహించబడుతున్నాయి. స్వామివారికి రోజు సాయంత్రము వాహన సేవ వచ్చేసి స్వామివారి పల్లకి సేవ చేస్తున్నాము. స్వామివారి యొక్క ఆలయంలో ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా ఏకాంతంగా ఆలయంలో మాత్రమే నిర్వహించబడుతున్నాయి. భక్తులందరూ కూడా అర్థం చేసుకోగలరు. భక్తులకు పరమ భాగవతములకు విజ్ఞప్తి. ఈ రోజు నుండి అనగా 24వ తేదీ నుండి స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందులో భాగంగా ముంకురార్పణ జరుగుతుంది మొదటి రోజు. ఆ తదుపరి ధ్వజారోహణ, ఆ తదుపరి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ యొక్క కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో స్వామివారికి ఏకాంతంగా బ్రహ్మోత్సవం నిర్వహించమని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు జారీ చేసి ఉన్నారు. కాబట్టి ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఊళ్ళోకి వచ్చేటటువంటి వారు భక్తులు మాస్క్ ధరించి శానిటైజర్ పూసుకొని దేవాలయాల్లోకి రావాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. కాబట్టి ఎల్లుండి 27వ తారీఖు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ సహకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.
జై చెన్నకేశవ. జై చెన్నకేశవ. మాచర్లో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అనగా ఈ రోజు 25వ తారీఖు నుంచి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నవి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏకాంతంగా నిర్వహించబడుతున్నాయి, కావున భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇంట్లోకి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ విధించిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్. అనంతరం జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ మీడియాతో మాట్లాడుతూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అత్యవసర సర్వీసులకు ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. మెడికల్ నీడ్స్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టము, ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టము, హాస్పిటల్స్ వాళ్ళని చేయము. పాలు కూరగాయలు లాంటివి ఏమైనా ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటే డెఫినెట్గా కన్సిడర్ చేస్తాము. అదే పనిగా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు పైకి పెట్టుకోవాలి, డెఫినెట్గా తీసుకొచ్చి కేసులు చేస్తాం. సీరియస్గా ఎందుకంటే కరోనాని కంట్రోల్ చేసే ఉద్దేశం భాగమే కానీ ఇది లేదా ఇబ్బంది పెట్టే భాగం కాదు. ఎందుకంటే రోజువారీ మీరు చూస్తున్నారు కేసులు పెరుగుతున్నాయి, ప్లస్ ఇది ప్రైస్ పాజిటివిటీ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం అవ్వాలి, సహకరించాలి. మనం చాలా వరకు ఎడ్యుకేషన్ పనిచేసాము, దాదాపు 4 ఇదే చేస్తుంది. ఇప్పుడు కర్ఫ్యూ విధించారు కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. ఆ దిశగా మా పోలీస్ శాఖకి సమాయత్తం చేస్తున్నాము, మీడియా మిత్రులు సహకరించమని చెప్పేసి ప్రజలందరినీ సహకరించమని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మీడియా వెహికల్స్ని చేస్తాను, మీడియా వెహికల్స్ని ఎలాంటి ఇబ్బంది పెట్టాను. కానీ ముందు మీరు ప్రెస్ అని కొద్దిగా పెంచుకోండి, కానీ అన్నెసరిగా దొంగ ప్రెస్ అని వస్తే మాత్రం గవర్నమెంట్ టైమింగ్ ఇప్పుడు 9:30 నేను స్టార్ట్ చేస్తాను. 10 అంటే 10కి షాప్ పంచాలి, కర్ఫ్యూ ఉండాలి. అంతేగాని 10 నేను స్టార్ట్ చేసి 11 కట్ కాదు, 10కి కర్ఫ్యూ స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రతి సమాచారాన్ని చేరవేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న విలేకరులను స్వేచ్ఛగా తిరగనిద్దామని అన్నారు. విలేకరుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని, అలాగే తాను హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పినట్లు వివరించారు. పోలీసులు వీరు ఎంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారో విలేకరులు కూడా అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారని, వారిపై ఆంక్షలు విధించరాదని, వారికి స్వేచ్ఛ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వం చెప్పేటువంటి, అధికారులు చెప్పేటువంటి, ప్రజలకు సూచనలన్నీ కూడా చేరవేసేది మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం విలేకరులు. కాబట్టి వారిని స్వేచ్ఛగా తిరగనిద్దాం, వారి పట్ల దురుసుగా ప్రవర్తించొద్దు అని చెప్పని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు, సమాచార శాఖ మంత్రిగా నేను చెప్పున్నాను, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు. దయచేసి పోలీసులను విజ్ఞప్తి చేసేది, మీరెంత నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తున్నారో విలేకరులు కూడా అంతే నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి దయచేసి కరోనా కేసులు విపరీతంగా పెరిగి అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి 22వ డివిజన్ ఎన్టీపీసీ స్థానిక క్రేషన్ నగర్ లో ఉచిత కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదావరి కని ఏసీపీ ఉమేందర్, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత పాల్గొని కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 50 మంది మహిళలు కరోనా వ్యాక్సిన్ టీకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రామగుండం ప్రాంతం పారిశ్రామిక ప్రజలందరూ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ ఎలాంటి అపోహలకు గురికాకుండా కరోనా వ్యాక్సిన్ టీకా తీసుకుని ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సమ్మయ్య, రాజు, లక్ష్మి, సుగుణ, రాజేశ్వరి, సరోజ, కాలనీవాసులు సులోచన, రుక్మిణి, సాగర్, విజయ్ కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. రోజు రోజు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. 25 సంవత్సరాలు చెప్పు ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా రాకుండా సోకకుండా ఉంటుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కరోనా బారి నుండి ప్రజలను కాపాడేందుకే మన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే కరోనా రాను విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం టీవీలలో చూస్తూ ఉన్నాం, 3 రోజులలోనే 10 లక్షల కరోనా కేసులు పెరిగినాయి. మరి అందరు కూడా అపోహలకు పోకుండా జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సినేషన్ తీసుకొని, ఏదో వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తుంది, రోగాలు వస్తాయి అనే అపోహలకు పోకుండా
ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటూ, మరి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, అంతే కదా. మరి రానున్న రోజుల్లో మాత్రం మనం వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కరోనాని కట్టడి చేయడం. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వైద్య సిబ్బందికి సంబంధకు. గుంటూరు జిల్లా పలకూరుపాడు మండలంలోని కంపంపాడు గ్రామంలో గత 3 రోజులుగా అనుమతులు లేకుండా బంగారు కుంటలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభించి ట్రక్కు 800 నుంచి 1,000 రూపాయల వరకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. స్పందించాల్సిన రెవెన్యూ మైనింగ్ ఎస్ఈబి శాఖ అధికారులు మౌనవ్రతం చేస్తూ నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇలా మౌనం పాటిస్తున్నారు అంటే ముడుపులు చెల్లించి ఉంటారని ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్థానిక సత్రపల్లి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. హాస్పిటల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మైనపు విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకరికల్లు మండలంలోని అన్ని గ్రామాల్లో మధ్యాహ్నం వరకే వ్యాపారాలు నిర్వహణ. అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం స్వాధీనం, ముగ్గురి అరెస్ట్. మంచినీరు కోసం 2 కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకుని కాలినడకతో ప్రయాణం సాగిస్తున్న గిరిజన మహిళలు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడిపై సినీ నటుడు బాబుమోహన్ ఓ పాటను రూపొందించారు. మైనింగ్ మాఫియా నల్లమట్టికి నామం. అక్రమ గావెల తవ్వకాలు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అక్రమార్కులు, ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. మాస్కీ ఇంతతో సమాప్తం. మళ్ళీ రేపటి బిడ్డలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.